సొంత బంధువు మా ఇంట్లోంచి ఎవరో వెళ్ళిపోయినంత బాధగా ఉంది. పొద్దున్నుంచి అసలు ధైర్యం చాలలేదు వచ్చి చూడాలి అంటే. అంత బాధ. ఒక పొలిటీషియన్గా కూడా ఆయన ఏ పని చేసినా కూడా అంత సిన్సియర్గా, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అవ్వచ్చు ఎక్కడన్నా మన మర్యాద, కృష్ణంరాజు గారు అంటే ఆ మర్యాద, రెస్పెక్ట్, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఇచ్చే రెస్పెక్ట్, ఆయన వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన రెస్పెక్ట్, ఇది అన్నీ కూడా ఏది మనం మర్చిపోలేము. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. హీఈస్ అ లెజెండరీ ఆర్టిస్ట్ అంటే ఆయన లెజెండే. అండ్ అలా వీ మిస్ యూ సో మచ్, వీల్ మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అంతకంటే ఇంకేం మాట్లాడాలో తెలియటం లేదండి. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ అండ్ వీఆర్ సో అన్ఫార్చునేట్ టుడే బి లాస్ట్. థ్యాంక్ యూ. హలో అండి. కృష్ణంరాజు అంకుల్ నిజంగా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. ఆయన మా బర్త్డే పార్టీస్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ ఫంక్షన్స్ అవ్వనివ్వండి, మూవీ ఈవెంట్స్, ఆంటీ కానీ అంకుల్ కానీ పిల్లలు కానీ ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఇంటికి వచ్చినా అసలు బయట వాళ్ళని కలుస్తున్నట్టు ఎప్పుడు అట్లా అనిపించలేదు. ఎప్పుడు చాలా చాలా అన్యోన్యంగా ఆప్యాయంగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. నిజంగా డాడీకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆంటీ అంకుల్ ఎన్నోసార్లు నాతో చెల్లితో మాట్లాడి మాకు చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చేవారు. పూజలు చేస్తున్నా అని చెప్పేవారు. చాలా చాలా పొద్దున లెగ్గానే న్యూస్ విన్నప్పుడు చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉండింది. ఇంకా కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. ఐ జస్ట్ హోప్ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఆంటీ అంకుల్ వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పుడు మమ్మీ డాడీ నాకు గుర్తొస్తూ ఉంటారు. అంత నాకు చాలా క్లోజ్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే కనిపిస్తారు.